एयरपोर्ट शंकुस्थापन सदर्भंगा टीडीपी कड़िगी पारेशारु एपीसीएम जगन मोहन रेड्डी चेसिंदी चेप्पडानिकी चंद्रबाबु नायडु दग्गर एं लेदनी राष्ट्रानी नाशनं चेशारंटू तीव्र पदजालंतो मंडिपड्डारु उत्तुत्ति शंकुस्थापनलतो चंद्रबाबु प्रजलनु मोसगिंचारनी तानु मात्रं उत्तरांध्र प्रजल दशाब्दाल कलकु अंकुरार्पण चेसिनट्लु जगन चेप्पारु एडादी सेप्टेंबर नुंचि विशाख केंद्रंगा पालन कोनसागुतुंदनी सीएम मरोसारी स्पष्टं चेशारु నెల రోజుల వ్యవధిలో ఉత్తరాంధ్రలో మరో కొత్త ప్రాజెక్టు ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు ఏపీ సీఎం జగన్ ఉత్తరాంధ్ర అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని కొద్ది రోజుల క్రితం శ్రీకాకుళం జిల్లాలో మూలపేట పోర్టుకు శంకుస్థాపన చేశామని తాజాగా భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు శంకుస్థాపన చేశామన్నారు గత 4 ఏళ్ల తమ పాలనలో ప్రతి ప్రాంతం బాగుండాలనే నిర్ణయాలు తీసుకున్నామని రాబోయే రోజుల్లో ఉత్తరాంధ్ర మరింత అభివృద్ధి చెందుతుందన్నారు భోగాపురం ఎయిర్‌పోర్ట్ తో పాటు ఫిష్ల్యాండ్ సెంటర్ డేటా సెంటర్లతో ఎంతో మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయన్నారు రాబోయే రోజుల్లో ఉత్తరాంధ్ర జాబ్ హబ్ గా మారనున్నారు విజయనగరం జిల్లాను అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నామన్నారు సీఎం జగన్ ఉత్తరాంధ్రకు పోర్టు మణిహారమైతే కొత్త విమానాశ్రయం కిరీటం కాబోతుందన్నారు 2026 నాటికి ఎయిర్‌పోర్ట్ పనులు పూర్తవుతాయని చెప్పారు 5000 కోట్లతో రెండు రన్వేలతో ఎయిర్‌పోర్ట్ ను నిర్మిస్తున్నామని తొలి దశలో 60 లక్షల జనాభాకు అనుగుణంగా ఎయిర్‌పోర్ట్ డెవలప్ అవుతుందన్నారు జాతీయ రహదారిని అనుసంధానిస్తూ రోడ్డు నిర్మాణం కమర్షియల్ డెవలప్‌మెంట్ ఏరియా కమర్షియల్ అప్రోచ్ రోడ్ సోలార్ ప్యానెల్స్ ఏరియా ఏవియేషన్ అకాడమీ మెయింటెనెన్స్ రిపేర్ అండ్ ఓవర్ హాలింగ్ సౌకర్యాలను కల్పించనున్నట్లు తెలిపారు విశాఖపట్నం భోగాపురం మధ్య 6300 కోట్లతో 55 కిలోమీటర్ల మేర 6 లేన్ల రహదారి నిర్మాణం రెండు వైపులా సర్వీస్ రోడ్డు నిర్మించనున్నట్లు జగన్ చెప్పారు ఎయిర్‌పోర్ట్ నిర్మాణ సమయంలో 5000 మందికి ఉపాధి కలుగుతుందని ఎయిర్‌పోర్ట్ ప్రారంభమైన తరువాత 10000 మందికి ప్రత్యక్షంగా 80000 మందికి పరోక్షంగా ఉపాధి పర్యాటక అభివృద్ధి ఇతర పెట్టుబడుల ద్వారా మరో 5 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయన్నారు గత ప్రభుత్వానికి తమ ప్రభుత్వానికి తేడా చూడాలని మంచి జరిగిందని భావిస్తే తనను ఆశీర్వదించాలని సీఎం జగన్ ప్రజలను కోరారు ఇచ్చిన హామీలు నెరవేర్చాం కాబట్టి ప్రజల ముందుకొచ్చే అర్హత తమకే ఉందన్నారు చంద్రబాబు నాయుడికి అలా అడిగే దమ్ముందా చేసింది చెప్పడానికి చంద్రబాబు నాయుడి దగ్గర ఏం లేదని విమర్శించారు ఏ మంచి చేయని చంద్రబాబుకు దత్తపుత్రుడు ఎందుకు సహకరిస్తున్నారన్నారు ప్రపంచంలోనే అతిపెద్ద ఫ్లైట్ ఇలాంటి ఫ్లైట్ కూడా సునాయసంగా ల్యాండ్ అయ్యే 3.8 కిలోమీటర్ల పొడవైన భారీ రన్వేలు ఒకటి కాదు రెండు నిర్మించబోతా ఉన్నాయి ఇక్కడే ఇదే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లో ఈ ఎయిర్‌పోర్టే కాకుండా ఎయిర్‌పోర్ట్ పక్కనే మరో 500 ఎకరాలలో ఏరో సిటీని కూడా అభివృద్ధి చేయబోతా ఉన్నాము అని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నాను ఇదొకటే కాకుండా ఇదే ఎయిర్‌పోర్ట్ కు అక్షరాల విశాఖ నుంచి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ కు 6 లేన్ల రహదారులను ఏకంగా 6300 కోట్ల రూపాయలతో మరో 4 నెలల్లోనే దానికి కూడా శంకుస్థాపన చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతా ఉన్నాము అని చెప్పి తెలియజేస్తా ఉన్నా తాను ధర్మాన్ని సత్యాన్ని నమ్ముకున్నానని వారు మాత్రం అబద్ధాన్ని మోసాన్ని నమ్ముకున్నారని జగన్ చెప్పారు వైసీపీ పేదల పక్షాన నిలిస్తే టీడీపీ పెత్తందారుల వైపు ఉందని చెప్పారు అప్పుడు ఇదే బడ్జెట్ ఇప్పుడు అదే బడ్జెట్ కానీ అప్పట్లో చంద్రబాబు ఎందుకు దీనిని పూర్తి చేయలేకపోయారు తమ ప్రభుత్వం మాత్రం ఎలా చేయగలుగుతుందో ప్రజలు ఆలోచించాలన్నారు ఆంధ్రప్రదేశ్ ఐటీ రంగంలో కీలక అడుగు పడింది మధురవాడలో ఇంటిగ్రేటెడ్ డేటా సెంటర్ టెక్నాలజీ పార్కు సీఎం జగన్ భూమి పూజ చేశారు అదానీ కుమారుడితో కలిసి సీఎం జగన్ శంకుస్థాపన చేశారు ఇంటిగ్రేటెడ్ డేటా సెంటర్ టెక్నాలజీ పార్కు అదానీ సంస్థ 14634 కోట్ల పెట్టుబడి పెడుతోంది 130 ఎకరాల్లో 200 మెగావాట్ల డేటా సెంటర్ ఇంటిగ్రేటెడ్ పార్క్ స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తోంది అదానీ సంస్థ ఈ డేటా సెంటర్ ఏర్పాటుతో విశాఖతో పాటు ఏపీలో ఐటీ రంగం రూపురేఖలు మారిపోతాయని భావిస్తున్నారు ప్రత్యక్షంగా పరోక్షంగా 24,990 మందికి ఉద్యోగాలు లభిస్తాయి మధురవాడలో కాపులపల్లిలో మరో డేటా సెంటర్
టెక్ పార్క్ శంకుస్థాపన చేశారు సీఎం జగన్. 7210 కోట్లతో ఏర్పాటయ్యే ఈ టెక్ పార్క్ తో 20450 మందికి ఉద్యోగాలు లభిస్తాయి. డేటా హబ్ తో డేటా స్పీడ్ పెరుగునుంది. సింగపూర్ నుంచి విశాఖపట్నం వరకు సబ్మరైన్ కేబుల్ ఏర్పాటు చేయనున్నారు. దీంతో ఇంటర్నెట్ బ్యాండ్ విడ్త్ 5 రెట్లు పెరుగునుంది. ఐటీ అనుబంధ సేవల వృద్ధి జరగనుంది. డేటా సెంటర్ కు అనుబంధంగా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నారు. విశాఖపట్నం ని టియర్ 2 సిటీ కాకుండా టియర్ 1 సిటీ కింద మార్చే ఒక గొప్ప ప్రక్రియలో అడుగు పడుతుంది. కారణం ఏమిటి అంటే ఇక్కడ డేటా సెంటర్ రావడం వల్ల అందులో 300 మెగావాట్ల డేటా సెంటర్ దేశంలో బహుశా ఇంత పెద్ద డేటా సెంటర్ ఎక్కడా లేదేమో. ఈ స్థాయిలో ఇంత పెద్ద కెపాసిటీతో డేటా సెంటర్ ఇక్కడ రావడం వల్ల ఏకంగా సింగపూర్ నుంచి సబ్మెరైన్ కేబుల్ కూడా విశాఖపట్నంకు తీసుకొచ్చే ఒక గొప్ప కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది.